హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కర్నూలులో ఉన్నానండి, కర్నూలులో ఉన్నాను. కర్నూలులో వచ్చేసి ఇప్పుడు కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నాను. సో కొండారెడ్డి బురుజుని నేను మీకు చూపిస్తాను. సమయం వచ్చేసి 9 దాటింది, 9 అంత అయింది. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి, అవన్నీ కూడా నేను తీసుకుంటాను. ఇదే అండి కొండారెడ్డి బురుజు. సో ఇదే కొండారెడ్డి బురుజు. విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి అచ్యుత దేవరాయలు నిర్మించారు అని చెప్తారండి ఈ కొండారెడ్డి బురుజును. అంటే మామూలు బురుజు అంటాం కానీ ఇది కోట అని చెప్తారు. ఇక్కడ మొత్తం ఇలాంటి బురుజులు 4 ఉండేవి. ప్రస్తుతం అయితే ఇది ఒకటి ఉంది కర్నూలులో. మొత్తానికి అయితే 4 బురుజులు ఉండేవి ఇలాంటివి. ఇవన్నీ కూడా శిథిలావస్థకు పోయి ఇది ఒకటి మాత్రం నిలబడింది. ఇక ప్రతి బురుజు లోపల నుండి కూడా సొరంగ మార్గాలు వివిధ ప్రాంతాలకు ఉన్నాయి అన్నది చాలామంది నమ్మకం. ఓకేనా? ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతి బురుజు నుంచి కూడా. ఇక మరొక అద్భుతమైనటువంటి సమాచారం ఏంటంటే 17వ శతాబ్దంలో కర్నూలు నవాబు చేత కోటలో ఖైదు చేయబడినటువంటి అలంపూర్కు చెందిన చివరి పాలకుడు, అలంపూర్ ఉంది కదా, అలంపూర్ను పాలించినటువంటి చివరి పాలకుడు అయినటువంటి కొండారెడ్డి పేరు మీద ఈ కోట పేరు పెట్టబడింది అని కూడా కొంతమంది చెప్తారు. కొండారెడ్డి చివరికి కోట నుండి తప్పించుకున్నాడు అని చెప్తారు. ఎవరు? నవాబు చేత కొండారెడ్డిని అక్కడ బంధించబడ్డాడు అని చెప్తారండి. నవాబులు బంధించారని. అయితే చివరికి అయితే కోట నుంచి తప్పించుకున్నారు అన్నది కొంతమంది చెప్పే మాటలు. మరికొంతమంది ఏంటంటే అక్కడ అదే కోటలో అతను మరణించాడు అని కూడా కొంతమంది చెప్తారు. ఇంకా మరొకొందరు చెప్పేది ఏంటంటే తప్పించుకోగలిగాడు కానీ ఆ కోటనైతే మళ్ళీ వాళ్ళకు నవాబులకు వదిలేయాల్సి వచ్చిందని కూడా చెప్తారు. మరికొందరు అభిప్రాయం విషయానికి వస్తే ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ఏం జరిగిందంటే అలంపూర్ ప్రాంతంలోని కొండారెడ్డి అనే దేశభక్తుడు వాళ్ళ అధికారాన్ని ఎదిరించడంతో ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు అతన్ని పట్టుకొని ఇక్కడ బంధించారని, దానితో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందని కూడా కొంతమంది చెప్తారు. అతను కూడా అక్కడ మరణించాడు అని చెప్తారు. ఇక మూడవ స్టోరీ ఏంటంటే, మొత్తం 3 స్టోరీలు ఉన్నాయండి ఇక్కడ. క్రీస్తు శకం 1602-1618 మధ్య కాలంలో బీజాపూర్ సుల్తాను ప్రతినిధి అయినటువంటి అబ్దుల్ వహాబ్ కందవోలును పరిపాలిస్తూ ఉండేవాడట. ఆ సమయంలో ఏం జరిగిందంటే నంది కొట్కూరు తాలూకాలోని పాతకోట పాలెగాడు అయినటువంటి కొండారెడ్డి ఇతని యొక్క అధికారాన్ని ధిక్కరించడంతో, అంటే ఎవరు ఈ సుల్తాన్ యొక్క అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడట. ఆ కొండారెడ్డి ఆ బురుజులోనే మరణించడంతో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు అయితే వచ్చిందని చెప్తారు. ఇదైతే చాలామంది అభిప్రాయం. ఇది చాలామంది చెప్తూ ఉంటారు ఇదే, అంటే ఇదే జరిగి ఉంటుంది అని చెప్తారు. ఇది ఇక ఇక్కడ ఈ కొండారెడ్డి బురుజును నిర్మించడానికి ఉపయోగించినటువంటి రాళ్ల విషయానికి వస్తే నగరానికి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథ గట్టు నుంచి రాళ్లను తెప్పించి ఈ బురుజును, ఈ కోటను నిర్మించారు అని చెప్తారు. ఇసుక, సున్నం, బెల్లం
ఈ కలిపిన మిశ్రమంతో ఈ మూడు కలిపిన మిశ్రమంతో ఈ రాళ్లను అతికిస్తూ నిర్మించినట్లుగా చారిత్రక ఆనవాళ్ళు అయితే కనబడతాయి మనకు ఇప్పటికి కూడా. రాళ్లను పెట్టి వాటి మధ్యలో ఇసుక సున్నం బెల్లం కలిపిన మిశ్రమం అంటే కొన్ని డిగ్రీ సెంటిగ్రేడ్స్ వద్ద వేడి చేసి ఆ వేడి అయిన పదార్థాన్ని పెట్టి వాటిని కట్టించారు అన్నది కొంతమంది చెప్తారండి. మొదటి అంతస్తులో కుడి ఎడమ వైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డుపడతాయి అని చెప్తారండి. మనం ఇక్కడే కాదు ఈ కొండారెడ్డి బురుజులోనే కాదు మనము చార్మినార్లో చూసుకున్నా సరే ఆ పైకి వెళ్ళేటప్పుడు ఉంటాయి చూసావా స్టెప్స్ చాలా చిన్నగా ఉంటాయి. నాకు డౌట్ వచ్చింది చార్మినార్ వెళ్ళినప్పుడు కూడా డౌట్ వచ్చింది నాకు అంటే ఎందుకు ఇంత చిన్నగా అంటే తర్వాత నాకు అర్థమైంది నేనే ఆలోచించాను ఓహో అంటే గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేయకుండా ఒక్కొక్కరిగా వస్తారు అప్పుడు అప్పుడు ఒక్కొక్కరికి వచ్చినప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఫసక్ ఫసక్ అని నరకచ్చు సింపుల్ సో ఎదుర్కోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇది మనం చూడాల్సింది అంటే క్వార్టర్ లోపల ఈ కొండారెడ్డి బురుజు లోపలికి పోవడానికి కుదరలేదండి నాకు అప్పటికి లేట్ అయింది. సో దానికి తోడుగా ఏం జరిగిందంటే 11 ఆ సండే నేను ఈ వీడియో తీసింది సండే రోజు కాబట్టి సండే రోజు తెరుస్తారో లేదో అనే డౌట్ వచ్చింది. అందుకే అక్కడ టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనేసి నేను వచ్చేసాను అక్కడి నుంచి డ్రోన్ షాట్స్ తీసుకున్నాను వచ్చేసాను. ఇకపోతే మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఏంటంటే ఇక పైభాగంలో సైనికులు ఉండడానికి 5 పెద్ద పెద్ద గదులు ఉన్నాయండి. ఖైదీలను బంధించడానికి కూడా 2 చిన్న చిన్న గదులు ఉన్నాయి. అదేవిధంగా మధ్యలో అవసరం పడినప్పుడల్లా తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉందని చెప్తారు. ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం. మరో అద్భుతమైన విచిత్రమైనటువంటిది ఏంటంటే సంఘటన ఏంటంటే సంఘటన కాదు అద్భుతం అనిపించేది మనకు చూడగానే చాలా వామ్ము అనిపించేది ఏంటంటే తుంగభద్ర నది క్రింద నుండి సొరంగ మార్గం నిర్మించడం గ్రేట్ అని చెప్పచ్చు. సో ఈ ఇక్కడి నుంచి తుంగభద్ర నది కింది నుంచి సొరంగ మార్గం ఉందని చెప్తారు. అది ఎలా సాధ్యం అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఎవరు చూసిన వాళ్ళు లేరు కానీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా మనకు వాళ్ళు చెప్పేదాని ప్రకారము తుంగభద్ర నది లోపల నుంచి ఉందంట సొరంగ మార్గం. ఇక కర్నూలు పట్టణం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గద్వాలకు కూడా ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉందని చెప్తారు. 52 కిలోమీటర్ల వరకు సొరంగ మార్గం ఉందంటే నిజంగా ఆశ్చర్యపోయే విషయం అని చెప్పాలండి. తుంగభద్ర నది క్రింద నుండి వెళ్తూ నల్లా సోమనాద్రి అంటే రాజా సోమశేఖర ఆనందరెడ్డి నిర్మించినటువంటి గద్వాల కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత అని చెప్తారు. అంటే గద్వాల కోటలోకి ఉందని గద్వాల కోటను కూడా తగులుతూ సొరంగ మార్గం ఎక్కడికో వెళుతుంది అన్నది కొందరు చెప్పే మాటలండి. ఇక ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకోవడానికి 17వ శతాబ్దంలో గద్వాల సంస్థానాధీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని చెప్తూ ఉంటారు. ఇక సొరంగం విషయానికి వస్తే 1901లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది సింపుల్గా చెప్పాలంటే ఇది. సో ఇన్ని చెప్పాను కదా అసలు కొండారెడ్డి బురుజు అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అన్నది పూర్తిగా క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఎవరికి లేరు ఎవరికి లేదు ఎవరు చెప్పలేరు కూడా. సో మనం డే 2లో మనం తెలుసుకున్నది ఇదండి నేను తీసిన వీడియో కొండారెడ్డి బురుజు. సో డే 3లో నేను ఏం తీశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పబ్లిష్ చేస్తాను. ఇక డే 2కు వెళ్ళే ముందు నల్లమల ఫారెస్ట్లో నేను జర్నీ చేశాను కదా దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లిప్ ప్లే అవుతుంది చూడండి బాగుంటుంది. ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నల్లమల ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని అందుకే. అలాగే మీరు ఒక చిన్న లైక్ కొట్టండి మీరు ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల లైక్ కొట్టి కామెంట్ పెట్టడం వల్ల మన వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది ఎక్కువ మంది చేరుతుంది మన వీడియో ఇది ఒక్క సాయం చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు దూరంగా చూస్తున్నారు కదా ఆ దూరంగా చూస్తున్నది వచ్చేసి రైల్వే లైన్ అండి ట్రాక్ అది. సో అండర్ గ్రౌండ్ ద్వారా వచ్చే రైల్వే లైను ఇది గిద్దలూరు నంద్యాల మధ్యలో ఉంటుంది. ఇంచు వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఇది నల్లమల ఫారెస్ట్ మిడిల్లో ఉన్నట్లు ప్రజెంట్ నేను చూడండి నల్లమల ఫారెస్ట్లో ఎంత క్రాసింగ్స్ ఉంటాయో అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూ వెళ్ళాలి కొండపైకి
అడవి మొత్తం అలాగే ఉంటుంది. కానీ ఎంత ఎండ ఎక్కువ కాస్తే అంత బాగా నీడలు వస్తాయి, చెట్ల నీడలు చూడడానికి బాగుంటుంది. చూడండి, సో డే 3లో నేను పబ్లిష్ చేసే వీడియో మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.